హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై తెలుగు ట్రాన్స్పోర్ట్ బ్లాగ్స్. సో ఈరోజు వీడియో ఏంటంటే, చాలామంది అయితే కొత్తగా ట్రాన్స్పోర్ట్ వెహికల్స్, ట్రాలీ వెహికల్స్, టాటా ఏసీ కానీ, అదేవిధంగా అశోక్ లీలాండ్ కానీ, బొలోరో కానీ, సో ఇతర వెహికల్స్ ఏవైతే ఉంటాయో, సో కొత్తగా తీసుకున్న వాళ్ళకైతే కిరాయి కస్టమర్ని ఏం అడగాలి, ఎంత అడగాలి, ఏందని అయితే చాలామందికి అయితే తెలియదన్నమాట. సో తెలియకుండా ఎక్కువ తక్కువ అడిగేస్తుంటారు. సో వాళ్ళందరి గురించి అయితే ఈ వీడియో అయితే చేస్తున్నాను, అదేవిధంగా కస్టమర్స్ గురించి ఇట్లా ఈ వీడియో అయితే చేస్తున్నాను అన్నమాట. ఒక ఫర్ సపోజ్ టాటా ఏసీ ఉంది, కస్టమర్ అయితే మన టాటా ఏసీ వెహికల్ దగ్గరికి వచ్చింది అనుకోండి. ఫర్ సపోజ్ ఒక కస్టమర్ వచ్చేసి 100 కిలోమీటర్స్ అయితే తీసుకెళ్ళాలి, నా దగ్గర అయితే ఒక టన్ను మాల్ ఉందని అయితే చెప్తాడు. సో అదేవిధంగా మనము 100 కిలోమీటర్స్ అంటే ఆల్మోస్ట్ మనమైతే దానికి 100 కిలోమీటర్స్ కిరాయి ఎంత అడగాలనేది అయితే సో ఇప్పుడు చెప్తున్నా. ప్రతి ఒక్కరూ స్కిప్ అయితే చేయకండి, స్కిప్ చేస్తే మీకు ఏమాత్రం అర్థం కాదు. మనం 100 కిలోమీటర్స్ వెళ్ళాలంటే సో మనమైతే అప్ అండ్ డౌన్ అయితే చూసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో మనకు అక్కడ వెళ్తే 100 కిలోమీటర్స్ వెళ్తే కిరాయి దొరుకుతుంది అని అయితే మనకైతే కన్ఫామ్ అయితే తెలియదు అనమాట. సో అందుకైతే మనమైతే 100 అంటే అప్ అండ్ డౌన్ 200 కిలోమీటర్స్ అయితే వస్తుంది. సో టాటా ఏసీ తెలిసిందే కదా, 17 నుంచి 18-19 అయితే మైలేజ్ అయితే ఇస్తుంది. సో మనం ఇప్పుడు 200 కిలోమీటర్స్కి డీజిల్ ఎంత తాగుతుందో ఫర్ సపోజ్ మనమైతే సో 20 ఇస్తుంది అనుకుందాం ఫర్ సపోజ్ మైలేజ్ వచ్చేసి. సో 200 కిలోమీటర్స్ అంటే 1000 రూపాయలు డీజిల్ తాగుతుంది. అదేవిధంగా మనం వెళ్ళే రూట్లో, సో మనం ఏదైతే రూట్లో వెళ్తున్నామో ఆ రూట్లో టోల్ గేట్స్ ఉన్నాయా లేవా అనేది అయితే చూసుకోవాలి. అదేవిధంగా అది ఎంత అమౌంట్ ఏందనేది అయితే అది ఇట్లా మనం అయితే చూసుకోవాలి. మనకి ఓవరాల్గా ఆ ట్రిప్ వెళ్ళేసి వస్తే మనకి ఎంత ఖర్చు అవుతుంది అనేది అయితే ఫస్ట్ అయితే మనం అయితే క్యాలిక్యులేట్ అయితే చేసుకోవాలన్నమాట. ఫర్ సపోజ్ 100 కిలోమీటర్స్కి 1000 రూపాయలు డీజిల్ అనేది తాగుతుంది అన్నమాట టాటా ఏసీ వెహికల్ అయితే. సో అదేవిధంగా సో 1000 తాగుతుందని కాదు, నార్మల్గా నేనైతే నా ఎస్టిమేషన్ అయితే నేనైతే 20 సో మైలేజ్ అయితే 20 అయితే లెక్కేశానమాట. సో ఇంకొకటి ఏంటంటే టోల్ గేట్స్ వచ్చేసి ఒక 300 రూపీస్ అయితే తీయండి. సో మొత్తం ఎంత టోల్ గేట్స్ అమౌంట్ వచ్చేసి అయితే 1300 రూపీస్ అయితే అవుతుంది అనమాట. సో మనం ఇందులో కస్టమర్ ఎంత కిరాయి అడగాలనంటే నేనైతే 3700 రూపీస్ అయితే అడిగితే బెస్ట్ అని అయితే అనుకుంటున్నాను. సో ఎందుకంటే నువ్వు ఇప్పుడు ఏదైతే నీకు బయట వర్క్ చేసుకున్నా 1000 రూపాయలు అయితే డైలీ వస్తాయి. సో ఇప్పుడు అదే మన వెహికల్కి మనం జీతం చేస్తున్నట్టు అనమాట. సో మనం వెహికల్ నడుపుతున్నాం కాబట్టి మన జీతాన్ని ఇట్లా మనం అయితే పక్కకైతే పెట్టుకోవాలి. సో మనం ఆ ట్రిప్ వెళ్ళితే మనకు ఒక 1000 రూపాయలు అయితే పక్కకైతే తీసుకోవాల్సి ఉంటుంది. సో అదేవిధంగా బండికి ఒక 1000 రూపాయలు అయితే పక్కకి ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. సో మొత్తము ఎంత అవుతుంది, 3700లా 1300 రూపాయలు డీజిల్ పోతుంది, వెహికల్కి ఒక 1000 రూపాయలు, అదేవిధంగా డ్రైవర్కి ఒక 1000 రూపాయలు, మొత్తం 3700 రూపాయలు అయితే కౌంట్ అవుతుంది అనమాట. సో ఇంకా మనకి ఎప్పుడు సో లాంగ్ వెళ్ళినప్పుడు ఎక్కువ మిగులుతాయని అయితే నేనైతే చెప్పను, ఎందుకంటే లాంగ్ వెళ్ళడం కంటే లోకల్లోనే చాలా మిగులుతాయి అమౌంట్ అనేది. సో ఇక్కడ నుంచి ఒక 2 కిలోమీటర్ దూరంలో మినిమం ఛార్జ్ 300-500 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తూ ఉంటాము. అదేవిధంగా లాంగ్ వెళ్ళినప్పుడు ఏంటంటే 100-200 కిలోమీటర్స్ వెళ్ళినప్పుడు, ఇప్పుడు ఏదైతే మనము 100 కిలోమీటర్స్కి అయితే మనం అప్ అండ్ డౌన్ 200 కిలోమీటర్స్కి అయితే మనమైతే కౌంట్ అయితే చేసాం 3700 రూపాయలు అయితే మనం అనుకుందాం అనమాట. సో ఇప్పుడు ఫర్ సపోజ్ 1000 కిలోమీటర్లు ఉంది, 1000 కిలోమీటర్లకు ఎంత అడగాలి అంటే 500 కిలోమీటర్ పోవడం, 500 కిలోమీటర్ రావడం ఎంత అడగాలి అంటే 3700ని ఇంటూ 5 లాగా చేశారు. అంత అడిగితే అసలు కస్టమర్ మన దగ్గర నిలబడం కాదు, నిలబడడు ఇట్లా నిలబడడు. అంత కాకుండా అప్ అండ్ డౌన్, సో ఇప్పుడు 500 కిలోమీటర్స్ పోవడం రావడం 1000 కిలోమీటర్లు అయితే మనం నార్మల్గా ఒక 15,000 అనుకుందాం.
దాంట్లో ఒక నాకు తెలిసి అయితే నార్మల్గా ఖర్చులు అన్నీ పోను ఒక 7,000 to 8,000 పోతాయి అన్నమాట. అంటే ఇప్పుడు నార్మల్గా మన రాష్ట్రం నుంచి వేరే రాష్ట్రం పోతే బార్డర్ తీసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. సో ఇట్లాంటివి అయితే ఉంటాయి. సో 8,000 to 7,000 ఖర్చు చేసుకుందాం. సో మనకి ఆ కిరాయి వెళ్ళేసి వస్తే మనకైతే 8,000 ఖర్చు చేసుకున్న 7,000 రూపాయలు అయితే మిగులుతాయి అన్నమాట. సో ఇట్లా చూసుకొని అయితే మనం అయితే కిరాయి అయితే మాట్లాడుకోవాలి. సో అదేవిధంగా సార్ కస్టమర్కి ఎత్తున్నా నేను, సార్ మీరు మాది మేము ఎంత అయితే కిరాయి అడుగుతున్నాం అంతెందుకు ఇంతెందుకు అని క్వశ్చన్ చేస్తూ ఉంటారు కదా మీరు. సో మీకు ఇట్లా నేను చెప్తున్నాను సార్, క్లియర్గా అర్థమయ్యేటట్టు చెప్తున్నాను ప్రతి ఒక్కరికి కూడా. సార్ ఇప్పుడు మేము ఒక ట్రిప్ వెళ్ళినామంటే సో మా ఖర్చు అనేది ఇంత వస్తుంది, 2,000 మిగులుతున్నాయి కదా నీకు. ఇప్పుడు నేను ఏదైతే మన 100 కిలోమీటర్లు చెప్పినో దానికి 2,000 రూపాయలు అయితే మనకైతే పొయ్యి వస్తే కిరాయి వేస్తే మిగులుతాయి అన్నమాట. సో 2,000 రూపాయలు మిగులుతున్నాయి కదా, 2,000 ఎందుకు అని చెప్పి మీరు క్వశ్చన్ చేస్తూ ఉంటారు కదా సార్. సార్ మాకు నెలకు వచ్చేసరికి వెహికల్ ఈఎంఐ ఉంటుంది. సో అదేవిధంగా ఆయిల్ చేంజ్ అది ఇది ఉంటుంది, రోడ్డు ట్యాక్సీ కట్టుకోవాల్సి ఉంటుంది, సంవత్సరానికి వచ్చేసరికి ఇన్సూరెన్స్ ఉంటుంది. సో మాకు ఆసారం బాగాలేక ఏదైనా యాక్సిడెంట్స్ గిట్లా వెహికల్కి జరుగుతూ ఉంటాయి. సో అంతుపంతు లేని అమౌంట్ అయితే చెల్లించాల్సి ఉంటుంది సార్ అక్కడ మేము. ఆ అమౌంట్ అయితే మీరు ఇవ్వలేరు. కాకపోతే ఏంటంటే మేమేంటంటే అక్కడ కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకొని మా ఖర్చులు అయితే మేము ఎలా తీసుకు వెహికల్ ఖర్చులు అయితే ఎలా తీసుకుంటా ఉంటాం అన్నమాట. సో ఈ వెహికల్ నడిపే వాళ్ళకి చాలామంది అనుకుంటారు, బయట చాలామంది అనుకుంటారు ఎంత సంపాదిస్తారో అనుకుంటారు. సార్ ఏం సంపాదించేది అయితే ఏమి ఉండదు. సో మేము ఎంత సంపాదిస్తామో అంత డబల్ ఖర్చు అవుతుంది మాకు. ఏమైనా మా జీతం తప్పించి ఏమి ఎక్కువేం మిలగవు. సో ప్రతి ఒక్కరు కూడా ఇది ఒకసారి అయితే గుర్తుంచుకోండి. సో మీరు ఇట్లా డ్రైవర్స్ అందరికి చెప్తున్నాను. సో అడ్డగోలు అయితే కిరాయిలు అయితే అడగకండి. సో రీజనబుల్ అయితే తీసుకోండి. అడ్డగోలు అడిగినా కస్టమర్ అయితే మన దగ్గర నుంచి వెళ్ళిపోవడానికి అయితే అవకాశాలు అయితే ఉంటాయన్నమాట. ఒక కిరాయిని ఎందుకు పోగొట్టుకున్నాడు. సో మనం ఇట్లా కొంచెం రీజనబుల్గా అయితే వెళ్తే 4 రూపాయలు అయితే మనం సంపాదించుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది అన్నమాట. సో ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియో అయితే యూజ్ అవుతుంది. ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఇలాంటివి ఇట్లా చాలా వీడియోస్ అయితే మీ ముందుకైతే తీసుకొని వస్తాను.